హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అభ్యాసన ఛానల్ ఈరోజు మరొక లేటెస్ట్ అప్డేట్ తో మరలా మీ ముందుకొచ్చాను ఈ లేటెస్ట్ అప్డేట్ టీఎస్ఎంసెట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎంపీసీ స్ట్రీమ్స్ సంబంధించింది అడ్మిషన్స్ ఇంటూ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ టూ థౌసండ్ ట్వంటీ వన్కి సంబంధించింది ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే మరి ఈరోజు వచ్చిన అప్డేట్ ను తెలుసుకుందాం నేను చేసే వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా అభ్యాసం సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ టీఎస్ఎంసెట్ టూ థౌసండ్ ట్వంటీ వన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఈరోజు మరి ఫస్ట్ పేజ్ పేజ్ వన్ సీట్ రావడం జరిగింది సో మరి అదేవిధంగా మరి సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పటివరకు చేయాలి ఈ పేమెంట్ ఎలా చేయాలి అదేవిధంగా మీకు ఏదైనా కాలేజీలో వస్తే మీతో పాటు ఆ కాలేజీ సీట్ వచ్చింది అలా ర్యాంక్ ఏ విధంగా ఉంది అన్ని వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ముందుగా మనం చూసినట్లయితే టీఎస్ఎంసె టూ థౌసండ్ ఫేజ్ ఫస్ట్ పేజ్ రివైజ్ ఉంది లేదంటే డీటెయిల్స్ నోటిఫికేషన్ ఉంది క్లిక్ చేద్దాం ఒకసారి క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి డీటెయిల్ నోటిఫికేషన్ అండి ఇది సో ఈరోజు మనకి ఫస్ట్ పేజ్లో ప్రొవైజింగ్ ప్రొవిజినల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ వచ్చేసి మనకి ఈరోజు ఎయిటీన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో చూడడం జరిగింది పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ ఫిఫ్టీన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సో మన ఇంకా డేట్ చేయవచ్చు అండి సో కాబట్టి ఇక్కడ మీకు విషయం ఏంటంటే మరి చాలామందికి మొబైల్కి మెసేజ్ వస్తుంది ఒకవేళ మెసేజ్ రాగినట్లయితే మరి సీట్ రాలేదని అనుకుంటారు వాళ్ళు అలా అనుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్ ఉంది ఇక్కడ లాగిన్ అయినట్లయితే మనకి ఇందులో సీట్ రాకపోతే అప్పుడు మాత్రమే రాలేను కన్ఫర్మ్ చేసుకోవాలి అంతవరకు మనం వచ్చింది అనుకోవడం బెటర్ అండి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది నేను క్లిక్ చేస్తున్నాను చూద్దాం ఈ క్యాండిడేట్ లాగిన్లో ఇక్కడ చూడండి మీ యొక్క లాగిన్ ఐడి నెంబర్ హాల్ టికెట్ నెంబర్ పాస్వర్డ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే క్యాప్చా ఉందో ఈ క్యాప్చా బాక్స్లో ఎంటర్ చేసి సైన్ ఇన్ అని అన్నట్లయితే మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఇంటెట్లో కానీ ఎక్కడ సరే మీరు చూసుకోవచ్చు జస్ట్ క్లిక్ చేస్తే మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది ఒకవేళ మీకు స్కాలర్షిప్ రాని వాళ్ళైతే మీ ఫీ పేమెంట్ ముందుగానే చేయాల్సి ఉంటుంది స్కాలర్షిప్ వచ్చే వాళ్ళైతే ఏదో నార్మల్ ఫీ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ ఉంటుంది కాబట్టి మీరు ఎంత ఫీ పేమెంట్ చేయాలనేది అక్కడే మీకు వెబ్సైట్లో చూపిస్తుంది కాబట్టి చూసుకున్న తర్వాత మీ కాలేజ్ సీట్ నచ్చినట్లయితే తప్పకుండా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందండి సెల్ఫ్ రిపోర్టింగ్ మీరు చేయకపోయినట్లయితే సీట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మా సెకండ్ ప్లేస్ కూడా వెళ్ళొచ్చండి ఎలాంటి ప్రాబ్లం లేదు నచ్చకపోతే మాత్రం మీ చేయకండి మీ ఇష్టం అండి సో ఇక్కడ మీకు సీట్ చూసుకున్న తర్వాత మీతో పాటు ఆ కాలేజ్లో ఇంకెవరో సీట్ వచ్చింది తెలుసుకోవాలనుకున్నప్పుడు చూడండి కాలేజ్ వైస్ అలాట్మెంట్ డీటెయిల్స్ ఉంది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది నేను క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ చూసినప్పుడు మనకి ఇది చూడండి కాలేజీలు ఇక్కడ అన్ని కాలేజెస్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అన్ని కాలేజీలు ఉన్నాయి ఈ కాలేజీలలో మీకు ఏ బ్రాంచ్లో సీట్ అవుతుందో ఆ బ్రాంచ్ నేనైతే సివిల్ ఇంజనీరింగ్ పెట్టాను ఇక్కడ కాలేజ్ అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాను సో సివిల్ ఇంజనీర్ పెట్టాను ఇక్కడ షో అలాట్మెంట్స్ అంటే సీరియల్ నెంబరు హాల్ టికెట్ నెంబర్ ర్యాంకు నేమ్ ఆఫ్ ది క్యాండిడేటు తర్వాత మేలా ఫీమేలా క్యాస్ట్ రీజియన్ సీట్ కేటగిరీ ఇవన్నీ కూడా చూపిస్తుంది అండి సో నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి మీకు నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక యొక్క లీడర్ ముగోస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్